విజయనగరం జిల్లా మొరికమామూడి మండలం గర్భం పిహెచ్సిలో హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో బోధకం వ్యాధిగ్రస్తులకు మంచినీటి టబ్బులు జగ్గులు పంపిణీ చేశారు. మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో అవన్నీ చెప్పుంటారు. ఫైల్ ఏరియాకి కదా ఏమైనా ఉంటే అది ఎలా క్లీన్ చేయాలి చెప్పారు కదమ్మా. మీ ఫైల్ ఏరియా గురించి ఊళ్ళు వచ్చి చెప్పారు కదా. ఈ టబ్బులో రెండు పావులు పెట్టుకొని దగ్గరతో నీవు వేడి నీళ్ళు పెట్టుకొని జగ్గుతో పోసి అంటే గోరువెత్త నీళ్ళు పోసుకొని కడిగిన తర్వాత టవల్తో ఒత్తుకోవాలి. మీరందరికి ఇంకా దోమలు కరుస్తున్నాయంటే ఎందుకంటే మిమ్మల్ని కరిచిన దోమలు మీ ఇంట్లో పిల్లల్ని కానీ మీ మనవల్ని కరవకూడదు. అలా అవ్వాలంటే మాత్రం బెస్ట్ థింగ్ నాకు తెలిసింది ఏంటంటే ఓడోమాస్ కొనుక్కోండి అందరూ. ఎందుకంటే మనం ఈ కాలువలని అవన్నీ మన చేతిలో లేవు చేయించలేకపోతున్నాం. మీరు రాసుకుంటే ఇంట్లో అందరికీ సేఫ్. ఆ వస్త్ర కుట్ట ఓడోమాస్ చాలా బాగా పనిచేస్తుంది. నేను నైజీరియాలో అదే రాసుకునేదండి. ఓడోమాస్ మొహంకి రాసుకోకూడదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ రాసుకోండి. పైగా ప్రతిసారి వీస్ ఇస్తున్నాం కదా ఆ వేయిస్తున్నాం కదా. ఏంటంటే మీతో ఇంటి ఫైలేరియా అన్నది ఆగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ఈ ఇబ్బంది ఎంత ఉందో. ఇంక ఇది ఎవరికి రాకూడదు. ఎంత ఇబ్బంది అంటే ఆరోగ్యంగా ఉండడం వేరు, ఇంకా ఈ బాధగా ఉండడం వేరు కదా. నేనైతే ఏమనుకుంటున్నానంటే మీరు ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలి కూడా. అరే బాబు దోమలు కరిస్తేనే వస్తుంది ఇది. మిమ్మల్ని కరిచిన దోమ ఎవరైనా కలిసి ఇప్పుడు రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మందులు వాడేశారు దాని కోర్స్ అయిపోయింది. కానీ ఇంట్లో చిన్నపిల్లలకి మీరు మాత్రం చెప్తూనే ఉండాలి. వాళ్ళు ప్రతిసారి టాబ్లెట్స్ వేసుకోమని కూడా మీరు చెప్పాలి. సరేనా? సరే. రాత్రి పాటు అందరూ బట్టలు ఉండాలి. దోమలు కొట్టుకుంటే ఓడోమాస్ కూడా రాసుకోవాలి. ఓడోమాస్ ఎంత ఉండదమ్మా 50 రూపాయలు. నిజంగా నెల అంతా సరిపోదు. చక్కగా ఆలోచించేట్లు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ రాయండి ఓడోమాస్. తెలుసు కదా మెడికల్ దోమలు కొట్టకుండా.